వంటగ్యాస్దారులకు నిరసనగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనగా మహిళలు రోడ్డెక్కారు. రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో జీవో సెల్ టవర్ ను గ్రామ సర్పంచ్ తాడపు జ్యోతి ఎల్లం చేతుల మీదుగా ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని జియో టవర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇది చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ జరుగుతూ వచ్చింది. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగింది. కొంచెం లేట్ అయినప్పటికి కూడా లేటెస్ట్గా చిప్పలపల్లిలో ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పటికి చిప్పలపల్లిలో కూడా ఐడియా ఎయిర్టెల్ లాంటి టవర్లు కూడా ఎప్పుడో నిర్మాణం జరిగినాయి. అలా బాగా చిప్పలపల్లిలో ఈరోజు జియో టవర్ ఓపెనింగ్ జరగడం కూడా చాలా సంతోషకరం. ఇప్పుడు ప్రజలకు ఏది ఉన్నా లేకపోయినా ఆ ఫోన్లు అత్యవసరం. ఫోన్లు లేకపోవడం అనేది లేదు. ఎవరింట్లో అయినా ఫోన్లు నెట్వర్క్ సౌకర్యం ఇంటర్నెట్ అందరికీ అవసరం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి జియో కంపెనీ వాళ్ళు చిప్పలపల్లిలో నిర్మించినందుకు వారికి వారి కంపెనీ బృందానికి మేము ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామంలో ఇది ఎంత పరిధిలోకి విస్తరిస్తుంది ఎంతవరకు వస్తుంది అనేది మీ కంపెనీ బృందం దాన్ని వివరించి చెప్పాలని నేను కోరుకుంటూ మా గ్రామంలో ఏర్పాటు చేసినందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా ప్రజల తరఫున అందరి తరఫున మేము మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయి. నమస్తే అండి. జియో వచ్చేసరికి మన ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల మండలికి గత 2 సంవత్సరాలు బట్టి చూసుకుంటే 74 టవర్లతో ఉండేదండి. అట్లాంటిది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 270 టవర్లకు దగ్గర విస్తరించింది. రెండో విషయం అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సిరిసిల్ల ప్రతి గ్రామం కూడా అందరూ అందుబాటులో ఉండే దాన్ని జయంగా తీసుకున్న వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. దాంతోపాటు అదృష్టవతి మీలాంటి సార్లు మీలాంటి వాళ్ళ వల్ల ముందుకు వేయగలుగుతున్నాం. ఇంకొకటి ఏమొస్తుందంటే మన ఈ నెక్స్ట్ 2-3 నెలలు రాబోయే ఆగస్టు మన ఆలో మొత్తం కూడా 5G సేవలు కూడా అందుబాటులో తీసుకోము. దాంతోపాటు ఫైబర్ అనేది వచ్చింది ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారంటే సపరేట్గా అటు డిటిహెచ్ ఇంటర్నెట్గా ఉన్నాయి.
రెండు కలిపి ఒక సెట్టప్ బాక్స్ కస్టమర్ అందుబాటు వచ్చే విధంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. సో అన్ని రకాలుగా కూడా టెక్ వైజ్ అంతా ఉంది. అండ్ మీకు తెలుసు ఈ మన పాండమిక్ టైం కరోనా టైంలో క్లాసెస్ అనేది విద్యార్థులకి చాలా రకంగా ఉపయోగపడుతుంది. అండ్ మీ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ డిఎస్ వెంకన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. చూసి తహసీల్దార్ రిపోర్ట్ రాస్తారు ఏడి గారికి. అప్పుడు మాత్రం ఏడి గారు పర్మిషన్ ఇస్తారు. సంతే క్యూబిక్ మీటర్ లానే మనం తీసుకుంటాం. క్యూబిక్ మీటర్ కి 120 రూపాయస్. ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఎవరైనా మట్టి అవసరం ఉంటే కుదక్ మీటర్కి 120 రూపాయలు వాళ్ళు అమౌంట్ కట్టేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు. టెంపరీ పర్మిషన్ ఇచ్చేస్తారు, అది 1-2 డేస్లో ఇస్తారు. చాలామంది అడుగుతున్నారు, నాకు ప్రెస్టర్ గారు మనలో అడుగుతున్నారు సార్ మన పర్మిషన్కి చాలా టైం పడుతుంది కావచ్చు, ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటున్నాం. అది నేను ఏడు గారితో మాట్లాడే సార్ 1-2 డేస్లో ఇచ్చేస్తాం మేము, అమౌంట్ చరాల ద్వారా కట్టించుకొని ఇచ్చేస్తాం మేము. ఇక్కడ అట్లా కట్టించుకోవడం వల్ల ఒక సిస్టమ్ తయారవుతుంది. ఇక్కడ సిస్టమ్ ఆ సిస్టమ్ ఎవరు మార్చలేరు, ఇదే కంటిన్యూ అయితే ఉంటుంది. దానికి ఇది మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ వయస్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి మనం. లేదా అది మీ ద్వారా సాధ్యమైంది కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఇది ప్రతి వాళ్ళకి తెలియాలి విషయం. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు పోలీసు వాళ్ళు మేము మాట్లాడడం ఏంటంటే ఇక్కడ జేసీబీ వాళ్ళైతే ఉన్నారో జేసీబీ ఓనర్స్ వాళ్ళని బయటలో చేద్దాం అనుకున్నాం మేము. మైండ్ ఓవర్ అంటే ఇల్లీగల్గా పోకుండా వాళ్ళు పర్మిషన్ ఉంటేనే వాళ్ళు పోవాలండి. అంటే మైండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పటికీ మాకు హాలిడేస్ వస్తే చాలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంతమంది రాస్తారు ప్రెస్ వాళ్ళు మా దుర్భరతం చేస్తున్నారు, రాస్తారు మాకు ఎలాంటి అధికారాలు లేవు, పర్మిషన్ ఇచ్చే అధికారాలు మాకు లేవు, ఎంఆర్ఓకి లేదు, గిద్దవారు ఎవరికి లేదు. మాకు ఓన్లీ పర్మిషన్ ఇచ్చేది ఓన్లీ ఏడి మైన్సన్ జీఆర్ఎస్ మాత్రమే. ఇక్కడ మావులు పట్టుకుంటే మేము ఫైన్ వేసి పంపిస్తున్నాం మినిమం 5,000, రెండోసారి పట్టుకుంటే 10,000 రూపాయలు, మూడోసారి 25,000, నాలుగోసారి క్రిమినల్ కేసు. అట్లా కూడా అంటే నాలుగోసారి ఇవాడు దొరకలేదు మన దగ్గర, అట్లా కూడా వాళ్ళ పనిష్మెంట్ కూడా ఇస్తున్నాం మేము. 25,000 ఫైన్ దాకా వచ్చిందా? 10,000 ఫైన్ వచ్చిందా? 25,000. దయచేసి మట్టి అక్రమాలను నివారించాలి మనం, దానికి మీ సహకారం కావాలి. ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూముల్లో కానీ చెరువు శిఖరాల్లో కానీ అసైన్మెంట్ ల్యాండ్లో కానీ పిఓటి ల్యాండ్లో కానీ వీటిలో ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి వీల్లేదు. అదేవిధంగా మిగతా పట్టా భూములు కూడా తీస్తున్నారు, అక్కడ తీస్తే కూడా గౌరవ ఏడి మైన్స్ అండ్ జియాలజీ ఉంటారు, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే పట్టణంలో తీసుకోవాలి. నా పట్టణంలో నాకు కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, నాకు నేను కూడా పర్మిషన్ తీసుకోవాలి. టెంపరీ పర్మిషన్ ఇస్తారు ఏడి గారు, దానికి ఒక ట్రిప్కి 100-120 రూపాయలు, 120 రూపాయలు వాళ్ళు సినరీ ఛార్జెస్ కట్టుకుంటారు, సినరీ ఛార్జెస్ కట్టుకుంటారు వాళ్ళు, టెంపరీ పర్మిషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి మండల ప్రధాన కోరినది ఏంటంటే దయచేసి అక్రమ రవాణా చేయకుండా, మీరు అక్రమ రవాణా చేయకుండా ప్రభుత్వ నిబంధన మేరకు ప్రభుత్వం ఏదైతే సింగిల్ ఛార్జ్ కట్టమంటుందో ఆ అమౌంట్ కట్టేసి మీరు గౌరవ ఏడి మైన్స్ అండ్ జియాలజీ దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే మీరు మీకు అవసరాలకు మీరు బట్టి తీసుకోవాలి. ప్రభుత్వ భూములు ఒకవేళ తీస్తే ప్రభుత్వ భూములు కానీ చెరువు శిఖరాల్లో కానీ అసైన్మెంట్ ల్యాండ్లో కానీ పిఓటి ల్యాండ్లో కానీ పట్టదారు పాస్ ఉన్నా కూడా తీయడానికి వీల్లేదు. అది ఓన్లీ ఎన్ఓసి అంటే ప్రభుత్వం ఎవరికి ఎన్ఓసి ఇస్తుందో ఎన్ఓసి నాట్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉంటుంది, నో ఆఫీస్ సర్టిఫికేట్ ఉంటుంది,
అది తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ ప్రభుత్వ భూములో తీసుకునే అవకాశం ఉంటుంది. అంతవరకు ఎవరు కూడా ప్రభుత్వ భూములో తీస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం ఈసారి. క్రిమినల్ కేసులు బుక్ చేసేసి జైలు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ వాళ్ళకైనా అంటే ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారు రిపోర్ట్ రాస్తారు, అక్కడ సర్వే చేయించి అది ఫీజిబిలిటీ ఉందా లేదా, అక్కడ ల్యాండ్ మనం ఇవ్వడానికి ఇస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవ్వకుంటే ఏంటి, ఇస్తే ఏంటిది, ఇవ్వకుండా ఏంటిది అనే ఫీజిబిలిటీ రిపోర్ట్ చూసి తహసీల్దార్ రిపోర్ట్ రాస్తారు ఏడి గారికి, అప్పుడు మాత్రమే ఏడి గారు పర్మిషన్ ఇస్తారు. క్యూబిక్ మీటర్ కి 120 రూపీస్. సికింద్రాబాద్ లోని బోయగూడలో అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పారు. యాక్సిడెంట్ జరగడం, రెండోది షార్ట్ సర్క్యూట్ అయింది అనేటువంటి ఒక అనుమానం ఉన్నది అనేటువంటి విషయం అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మరి దీని మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకా ఏ విధంగా జరిగిందో ఒకసారి ఎన్క్వైరీలో అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండవది చనిపోయినటువంటి మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా మరి భగవంతుడు ఆ కుటుంబాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బట్ ఇక్కడ ఒక స్క్రాప్కు సంబంధించినటువంటిది, ఈ పక్కన అన్ని గోడౌన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఎప్పటి నుంచో దగ్గర దగ్గర 40-50 సంవత్సరాల నుంచి గోడౌన్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ఈ విధమైనటువంటి సంఘటన జరగడం, అది మరి అర్లీ అవర్స్లో జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి తప్పకుండా అన్ని విషయాలు ఎన్క్వైరీలో బయటకు వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా తప్పకుండా వారిని ఆదుకుంటాం, వారికి ఆర్థిక సాయం చేస్తాం. బట్ జరిగిన విషయాలన్నీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకోవాలనో, మరి ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలనో, లేకపోతే తప్పులుంటే మరి ఏ విధంగా పనిచేయాలనో, అన్ని విధాలుగా అవన్నీ నాకు ఐడియా లేదు, ఐడియా లేదు. ఈ ఏడాది ఎంసెట్ జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో దరఖాస్తులు, ఫీజులతో కూడిన వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. జూలై 14-15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ జూలై 18 నుంచి 20 వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ సెట్ను జూలై 13 నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ ఉండదని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. సాధారణంగా ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇస్తున్నారు. కరోనా దృష్ట్యా నిరుడు వెయిటేజ్ని రద్దు చేశారు. ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకును ప్రకటించారు. ఎంసెట్లో ఈ ఏడాది 70% సిలబస్కే ప్రశ్నలు అడగనున్నారు.